మత్తయ్య గారు అప్రూవల్కి ఎందుకు మారారో మాకైతే తెలియదు, కానీ అసలు మత్తయ్య గారు ఎందుకు ఎంటర్ అయ్యాడు దాని గురించి చెప్పడే. ఈ రోజుని ఆయన అప్రూవల్గా మారటం మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నిజా నిజాలన్నీ బయటపడినాయి. చంద్రబాబు కుట్ర, ఆయన కొడుకు కుట్ర, వాళ్ళు చేసే యాదో పనులు, వాళ్ళు చేసే ఫ్రాడ్ పనులన్నీ బయటపడినాయి. అంతకుముందు దీని టాపిక్ బాగా జరిగింది, కానీ ఈ టాపిక్లో ఎవరో కూడా ఆ రోజున సాక్ష్యం చెప్పలే. ఈరోజు మత్తయ్య గారు చేయటంలో చాలా బాగా ఆనందంగా ఉంది. కానీ అసలు మత్తయ్య గారు నువ్వు ఎందుకు చేసావు ఈ పని నీ తెలీదా? నువ్వు ఎన్నో నీతి మాటలు చెప్తా ఉన్నావు, నువ్వు ఏమని చెప్తున్నావు? నువ్వు అంబేద్కర్ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఆశయాలు అంటున్నావు, అది ఇది అంటున్నావు. అంబేద్కర్ ఆశయాలు కానీ నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళు డబ్బులు ఇస్తారనే కానీ నువ్వు ఆశించింది వెళ్ళింది. నువ్వు డబ్బుల కోసం వెళ్ళావు, నీకు 50 లక్షలు ఇచ్చానన్నావు. నువ్వు 50 లక్షలు తీసుకుని ప్రజలు మోసం చేస్తావా, రాష్ట్రాన్ని మోసం చేస్తావా, దేశాన్ని మోసం చేస్తావా? చంద్రబాబు సంగతి మీకు అందరికీ తెలిసిందే. నువ్వు డబ్బుల కోసం అక్కడ కమిట్ అయ్యావు, అన్నీ అయిపోయినాయి. మిగతా ప్యాకేజ్ నీకు రాక నువ్వు ఇవాళ బయటపడ్డావు నువ్వు, అంతే కదా? నీకు మిగతా ప్యాకేజ్ రాలేదు, మిగతా ఇస్తానన్న ఇవ్వలేదు. ఆ ప్యాకేజ్ రాలేదని ఇవాళ నువ్వేదో నాకు నేను అయిపు కోల్పోయాను ఈ కోల్పోయాను అని అబద్ధాలు మాటలు మాట్లాడటం కాదు. ఆ చంద్రబాబుకు బుద్ధి లేదు, మీకు ఉండాలి కదా. మీరు ఇన్ని మాటలు చెప్పారు, బాగానే ఉన్నాయి అన్నీ. ఆ రేవంత్ రెడ్డి అన్నారు, అదన్నా ఆ రేవంత్ రెడ్డి పెద్ద యదవా, ఆ రేవంత్ రెడ్డి గాడు పచ్చి యదవా, ఆడిని తెలంగాణలో ఉండనివ్వకూడదు అసలు. నన్ను అడిగితే కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు, ఎంత పెద్ద ఫ్రాడ్ జరిగినప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి రెండోసారిగా అయ్యాడు, ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఆయనకి లేదా ఆయన దాని మీద బాధ్యత? మేము జగన్ గారికి చెప్పాం, వాళ్ళు చెప్పానండి. జగన్ గారికి చెప్పలేదు, మీరు వెళ్ళాను ట్రై చేశాను వెళ్ళలేదన్నారు. వాళ్ళకెళ్ళకి చెప్పారండి, మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీరు విజయసాయి రెడ్డికి చెప్పానన్నారు, లక్ష్మీ పార్వతికి చెప్పానన్నారు, ఇలా ఫ్రాడ్ చేశాడు వాడు చంద్రబాబు అని మీరు చెప్పానన్నారు. కానీ మిమ్మల్ని ఎలా నమ్ముతారు మీరు? మీరు ఈ రోజున అన్నీ బయట పెట్టారు, పబ్లిక్లో పెట్టారు. అప్పుడు పబ్లిక్లో పెట్టలేదు, మీరు మామూలుగా వెళ్ళిపోయి వాళ్ళని అడిగారు, మీరు ఎలా సంగతి ఎలా జరిగింది, నేను అప్రూవల్గా మారుతానన్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మలేదు. కానీ మీరు చేసిన చాలా పెద్ద తప్పు, ప్రజలకు మోసం చేశారు. మీరు చంద్రబాబు కన్నా ఎక్కువ ద్రోహమే నువ్వే, నువ్వు మత్తయ్య. ఎందుకో తెలుసా, నువ్వు చేసిన పని చాలా తప్పు. 50 లక్షలు తీసుకున్నావు, ఇవాళ మళ్ళీ నీ ఇంకో ప్యాకేజీ దొరక నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. అసలు ఆ పాడు పని ఎందుకు చేయాలి మీరు? ఆ ఎమ్మెల్సీ ఓటు కోసం ఒక ఓటుకు 5 కోట్లు ఇస్తున్నావు చంద్రబాబు, నీకు ఆ సిగ్గు సెరవు ఉందా? నీకు ఎవరు సొమ్మిస్తావు నువ్వు 5 కోట్లు ఇవ్వటమంటే ఒక ఓటుకి? ఎమ్మెల్సీ ఓట్ల కోసం అట్ట ఆ రకమైన ఫ్రాడ్ పనులు చేసి, చెత్త పనులు చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలోకి వచ్చిన మా నీతి మాటలు మాట్లాడుతున్నావు నీ కొడుకు నువ్వు? అసలు మీరు మాట్లాడే మాటలు ఏంటి? మీరు ఇంత చాండలం ఉండకూడదు అనుకోలేదు మేము. అసలు ప్రజలందరికీ చొత్తానే ఉండారు. నువ్వు ఓట్ల కోసం డబ్బులు ఓటు నోట్ల కేసులో పారిపోయి వచ్చావు విజయవాడ, ఆంధ్రలో వచ్చేసావు. నోటుకి నోటు కేసులో ఎప్పుడైతే ఇది పబ్లిక్ అయిపోయి మీ మీద కేసు అవుతాను కానీ నువ్వు పారిపోయి వచ్చేసావు ఈ రాష్ట్రానికి. నీకు సిగ్గుందా? నీకు నువ్వు చేసిన ప్రతి పని తప్పుడు పని, నీ స్వార్థం కోసం నువ్వెన్నో పాపాలు చేసావు. నువ్వు పాపిస్టాడు నువ్వు. ఎందుకో తెలుసా, ఇక్కడ పరిగెత్తుకొస్తాకి నువ్వు ప్రత్యేక హోదా ఇస్తానంటే మోడీ వద్దన్నావు. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు అక్కడే ఉండి ఇక్కడ చేయొచ్చు కదా. ఇప్పుడో 10 సంవత్సరాలు అన్నారు సమ్మెకి అన్నారు, అప్పుడు అప్పుడు ఏమన్నారు? మీరు ఉంటానన్నారు. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు వచ్చిందో వెంటనే ఇక్కడ పరిగెత్తుకొచ్చావు. మా గురించి ఏమైనా ఆలోచించావా? అసలు నువ్వేం ఆలోచించావు? ప్యాకేజ్ తీసుకున్నావు, ప్యాకేజ్ మొత్తం అవజేసేసావు, ఏం చేసావో తెలియదు. ఈ రకంగా అందరికీ నువ్వు ఎత్తంటే ప్యాకేజీలు ఇంకా మా ఎంత డబ్బైనా ఆగుద్దా? అసలు నువ్వు ఓడిపోవటం ఎంత మంచిదో తెలుసా? నువ్వు ఉంటే రాష్ట్రం మొత్తం అమ్మేసి ప్యాకేజీలు ఇచ్చేవాళ్ళు అందరికీ. నీకేం రంగం వచ్చింది? అందరికీ వాళ్ళకి ప్యాకేజీలు పోతే ప్రజలకు మాకివ్వండి. మా ప్రజలకి లేని వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇవ్వు. నువ్వు వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చావు, వాళ్ళతో తప్పుడు పనులు చేపించున్నావు, ఇదా నేను మంచి పద్ధతేనా? ఈ విషయంలో జగన్ గారికి చెప్పాము, ఏం చెప్పలేదు అన్నారు. ఎవరో మత్తయ్య గారు అన్నారు, మత్తయ్య గారు మీరు జగన్ గారికి చెప్పలేదు, పక్కన వాళ్ళు చెప్పారు. మిగతా యదవులు ఉన్నారు చూడండి, సిపిఐ రామకృష్ణ ఆడేం చేస్తున్నాడు? ఏ ఆయనకి తెలీదా? ప్రతి పని ఈ ఏపీలో, ఈ రాష్ట్రంలో ఏ పని జగన్ చేసినా ప్రతి దానికి పొలబెట్టి చూపుతున్నాడు రామకృష్ణ. సిపిఐ నువ్వు కమ్యూనిస్టువైన నువ్వు, అసలు టీడీపీ వా చెప్పాలి మాకు, నువ్వు ఏ పార్టీలో ఉండవో చెప్పాలి. నువ్వు అసలు ఖండించాల్సి కదా, అక్కడికి వెళ్ళాలి నువ్వు తెలంగాణ వెళ్ళి ఈ చంద్రబాబు గురించి ఏంటి ఇలాంటి జరిగింది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఎవరో జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు మోసం చేశారు, అయి చేశారు, ఈ మత్తయ్య చెప్తున్నాడు. జడ్జీలు ఎప్పుడు మోసం చేయరు కానండి, మీరు చేసిన మోసాన్ని మరి జడ్జీల మీద కూడా తోస్తున్నావు. ఈ సిపిఐ రామకృష్ణ ఏం చేస్తున్నాడు? ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఎరా బాబు పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు మరి దీని గురించి నోటు గురించి మాట్లాడు నువ్వు. అక్కడ నీతి మాటలు ఎక్కడికి వచ్చి న్యాయాలు చేసి అందరికి ప్రజలకు మంచి చేసి ఈ జగన్ గురించి మాట్లాడే బదులు ఆ ఫ్రాడ్ చేసిన వాడి గురించి నువ్వు చంద్రబాబు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నువ్వు ఎందుకు ఖండించలేదు? నువ్వు పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా? నీకు నువ్వు మాట్లాడు. ఇప్పుడు వాడు ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు, చెప్తున్నాడు మత్తయ్య. ఏమని చెప్తున్నాడు? నేను చేసిన తప్పే, నాతో ఇలా చేయించారు, ఇన్ని లక్షలు ఇచ్చారు, ఎంత చేశారన్నారు.
ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అన్నారు. ఇప్పుడు పబ్లిక్లో పెట్టాడు, అంతకుముందుకు నీకు తెలుసు కానీ తెలియనట్టు నటించావు, మరి ఇప్పుడు తెలిసిందిగా నువ్వు మాట్లాడినవు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వచ్చారు? కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు శరం ఉందా? ఆ రోజున కూడా రాష్ట్రాన్ని రెండుగా విడదీసేసావు నువ్వు సోనియా గాంధీ, నీకు అది భద్రత కాదు. అది ఎందుకంటే నీ పుట్టినరోజు ప్రజలకు ఎదురు పథకం పెట్టు. జగన్ గారు చిన్న వయసులో చూసావు ఎంత మంచి పనులు చేస్తున్నాడు, అందరికీ ఏం ఎవరికి ఏం కావాలో అన్ని పథకాలు ఇస్తున్నాడు. నువ్వు కనీసం పేద ప్రజలకు ఒక పథకం ఇవ్వకుండా నా పుట్టినరోజు నా సొంత రాష్ట్రం అయినట్టు నా ఇంట్లో సొమ్ము అయినట్టు రెండు రాష్ట్రాలు ఎడదీస్తున్నాను అన్నావు. నువ్వు రాష్ట్రం విడదీసావు, నువ్వు ఎడదీసి అవతలు దోశావు. మళ్ళీ సిగ్గు లేకుండా చంద్రబాబుతో మాటలు, ఆ చంద్రబాబుతో మాట్లాడుకుంటా మీరందరూ ఫ్రాడ్ చేసి తెలంగాణలో అడు చేశారు. కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో మాకు చెప్పాలి. ఆయన ఇప్పుడు ప్రజెంట్లో ముఖ్యమంత్రి, మరి ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం చేయాలో చెప్పాలి మీరు. కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబుని, అవి ఆడిని, లోకేష్ని, అసలు వాళ్ళు తెలంగాణలో పారిపోయి కూర్చోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి. అసలు అసలు బుద్ధి జ్ఞానం లేనివాళ్ళు. చంద్రబాబు అసలు నువ్వు తలక నొప్పి అసలు ఎవడైనా ఆలోచించినా కానీ ఛీ అని అంటున్నారు చిన్నపిల్లలు కూడా నువ్వు చేసే పనులకి. అసలు ఏం పనులు ఇవి, ఓటుకు నోటైన అన్ని కోట్లు ఇవ్వటం ఏంట్రా బాబు, నువ్వు ఎక్కడ తెచ్చావు నువ్వు ఆ డబ్బులు? నీ దగ్గర డబ్బులు ఏమన్నావు కదా, మా మామగారు 2 ఎకరాలు అయితే దాంతోనే బతికాను అన్నావు, మరి ఇప్పుడు ఈ ప్యాకేజీలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చి నేను ఎందుకు ఇచ్చావు వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి నువ్వు ఎందుకు ఓట్లు వేపించుకుంటున్నావు? ఓటుకు నోటు ఏంటి? ఏ పబ్లిక్ నువ్వు చక్క మంచి పనులు చేయి, నీకే వేస్తారుగా. నువ్వు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పిచ్చ పిచ్చ పనులు చేయొద్దు. ఈ విషయంగా మేము ఏం చెప్తున్నామంటే ప్రజలు అంతా కలిసి ఈ కేసుని వెలికి తీసి దీన్ని ఎంక్వైరీ చేసి చంద్రబాబుని, లోకేష్ని, వాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. పబ్లిక్గా అతను చెబుతున్నాడు, ఒక సాక్షి కావాలి మీకు, సాక్షి ఉంది వాళ్ళ, ఎవరో మత్తయ్య ఉన్నాడు, మత్తయ్య చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు మీరేం చేయాలి, ఇంకోసారి ఎంక్వైరీ చేసుకోండి. చేసుకొని ఎట్టే పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలని ఈ ప్రజలంతా అడుగుతామన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.